Parshudraya Sayani Kristotram Stotram 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 ఈ ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నా తండ్రి అయ్యా నీ సన్నిధి మా మధ్యలో ఉంచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు రాబోతున్న బిడ్డలు త్వరగా నడిపించండి నా దేవా. దేవా తండ్రి అయ్యా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ శబ్దం యంత్రం ద్వారా వినబడుచున్న ప్రతి ఒక్క అయా తండ్రి చెవులను మీరు ముచ్చండి నా తండ్రి. వారు మీ స్వరాన్ని విని అయాని అంగీకరించడానికి సహాయం దయచేయండి. వారి యొక్క ప్రతి సమస్యను తీసివేయండి అయ్యా. ఏ ఉదయకాల సమయంలో ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుతుందో మాకైతే తెలియదు. వారికి నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించండి. వారితో మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి నడిపించండి. రోగంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. బాధల్లో ఉన్న వారికి నెమ్మదిని దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఈ ఆరాధన నా తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా ఆరాధన ద్వారా నీ నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోండి నా తండ్రి. స్తోత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా అల్లర్లు లేకుండా అయ్యా తండ్రి మొత్తం ఈ స్వాధీనంలో జరిగించబోతున్నందుకే స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా దేవ. హల్లెలూయా హల్లెలూయా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది. ఈ ఆరాధన చేతులు కప్పు చెప్తూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పాడుకుంటూ ప్రభు నామం మహిమపరచడం, తర్వాత సేవకులు ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మనం ఆరాధనకు వెళ్దాం. హల్లెలూయా. స్థితి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లమని పాట పాడుతూ ప్రభు యొక్క నామం మహిమపరచడం. Hallelujah, stuti mahima yalla. Hallelujah, stuti mahima yalla. Stuti mahima yalla, kodute une kirchedamu. Hallelujah, stuti mahima. ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతి చెదము. అల సంగ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతి చెదము. అల సంగ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతి చెదము. పంట నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతి చెదము. పంట నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతి చెదము. గ్లోరీ హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
లార్డ్. అలాగే సాయి ప్రభు కూడా ఒక చిన్న పాట పాట పాడిన తర్వాత మనం ఆడదు. हे मेरे मन तू व्याकुल हो, शांति का दाता तेरे साथ है. हे मेरे मन तू व्याकुल हो, शांति का दाता तेरे साथ है. Yesu raju, ki ko toh nandama,
యేసు ప్రభు ఇగు తోడుండగా ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత అయితే ఇస్తాను మనం అందరికి కూడా తల వచ్చిదాం తల మూసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా తల్ల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ ఆరాధన ఆశీర్వదకరంగా జరుగులాగునా జరిగించలాగునా రావాల్సిన తన ప్రియ బిడ్డలందరూ నడిపించినట్లుగా ఈ ఆరాధన ద్వారా ప్రభు యొక్క నామం మహిమపరచుకున్నట్లు మనం ప్రార్థన చేసుకుందాం. మన మంచి సహోదరు గిరివర్ధన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తుండగా మనందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ దినాన్ని జరిగే ఆరాధన రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపించి ఈ ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటాం. గొప్పదేవ నీ పరిశుద్ధ నామానికి లెక్క లక్షలు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన మంచి దేవుడు చేసుకుందాం. అలాగే తల వంచుదాం కళ్ళు మూసుకుందాం. దేవుడి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించేలాగా దేవుని యొక్క నామం మహిమపరచినట్లుగా ప్రార్థన చేసుకున్నాను. ప్రతి ఒక్కరి పడతాలో వచ్చింది మహాపరిశుద్ధుడా నీకు వందనా. ఈ దినాన్ని ప్రభువా ఈ విధంగా మేము అందరం చేరి మీ నామాన్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి. రావాల్సిన మీ ప్రియ బిడ్డలందరూ నడిపించండి. ఈ దినము మీరు మాట్లాడే ప్రతి మాటను ఏ విధంగా ప్రభా మేము గ్రహించాలో ప్రభా మీ సహాయం దైవమని వేడుకొంచున్నాం ప్రభా. ఆరాధన అంతట్లో మీ సన్నిధి చిన్నబిడ మీ స్వాధీనం అందించుకోండి ప్రభా. మాకు కావలసిన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. జరగబోయే సందేశం కూడా మీ అస్తారు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎవరైనా బలహీనలుగా వస్తే కృంగిన వారు వస్తే ప్రభా లేవనెత్తండి బలపరచండి శక్తి అనుగ్రహించమని వేడుకొనిచండి. మీకు అద్భుతమైన సన్నిధి సలమందించండి. మీ నామాన్ని మహింపరచడానికి సహాయం దయచండి. యేసు నామం ఈ ప్రార్థన అడుగుచున్న మా పరమ తండ్రి ఆమేన్. అందులో లేచి నిలబడదాం కొన్ని నిమిషాలు ప్రభు యొక్క నామాన్ని ఆరాధన చేసుకుందాం. మన యొక్క మనసుకు చెప్తాం భయపడకూడదు దిగులు పడకు చింతించదు ఎందుకంటే ప్రభు యేసు ప్రభు మనకి తోడుగా ఉన్నాడని ఎర్ర సముద్రము ముందు నిలిచిన ఫరో సైన్యము వెనక తరిమిన మనల్ని కాపాడే దేవుడు మనతోనే ఉన్నాడు. శత్రువులను నేట ముంచి వేశాడు. ఎర్ర సముద్రంలో మార్గం చెప్పాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు చేసే మేలు మనకు కనపడదు కానీ ఏమీ లేనప్పుడు ఆ యొక్క టైంలో జరుగుతుంది కదా అది దేవుడు చేసే కార్యం. ఇదే నాన్న మనందరూ కూడా తల్ల వచ్చుదాం కళ్ళు మూసుకుందాం. ఆయనకు నామాన్ని మనం ఆరాధన చేద్దాం. ఆయన చేసిన మేలు యేసు రాజు మనకి తోడుగా ఉన్నాడు. మరణ భయంతో కృంగి ఉన్నాను ఏ తోడు కూడా లేకున్నాను ఆ గాఢ కారంలో కూడా వెలుగే నిలిచిన వాడు యేసు ప్రభు మాత్రమే. కాపరిగా మనకి తోడైనా మనసానికు దిగునందుకు యేసు ప్రభు నీకు తోడుండగా ఓ మనసానికు దిగునందుకు యేసు ప్రభు నీకు తోడుండగా
జగు యేసు రాజు నీకు తోడుండరా భయపడకు నీవు చిందించరు యేసు రాజు నీకు తోడుండగా ఓ మనసానికు దిగుతు యేసు ప్రభు నీకు తోడుండగా ఓ మనసానికు దిగురెందుకు యేసు ప్రభు నీకు తోడుండగా this
తీసుకు వెళ్తాడు అందుకే భయ పడకు నీవు చింతించకు యేసు రాజు నీకు తోడుండగా భయ పడకు నీవు చింతించకు యేసు రాజు నీకు తోడుండగా నీకు దిగులెందుకు యేసు ప్రభు నీకు తోడుండగా ఓ మనసా దిగులెందుకు యేసు ప్రభు నీకు తోడుండగా భయపడకు నీవు చింతించకు యేసు రాజు నీకు తోడుండగా భయపడకు నీవు చింతించకు యేసు రాజు నీకు తోడు మరొకసారి భయపడకు నీవు చింతించకు యేసు రాజు నీకు తోడుండగా మన జీవితాల్లో ఆయన తోడుగా ఉండే దేవుడు. దావీదు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా అనుసరించు. ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ రోగములన్నిటినీ కూడా కుదుర్చేవాడు. ఇంకా అంటున్నాడు, సమాధిలోనికి వెళ్ళకుండా నిన్ను కాపాడే దేవుడు కూడా ఆయన. ఇంకా అంటున్నాడు, పక్షిరాజు యవనం పోలె, ఒకవేళ నువ్వు వృద్ధాత్మైపోతున్నావేమో, సమాధిలోనికి చేరడానికి నువ్వు దగ్గర పడుతున్నావేమో, కానీ ప్రభు యొక్క వాక్యంలో దావీదు అంటాడు, పక్షిరాజు యవనం పోలె నీ యవనము క్రొత్తగా వచ్చినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. ఆయన తృప్తి కలిగి దుఃఖ దినములను అంతము చేసేది ఆయన, సమాప్తము చేసేది ఆయన. మరొకసారి చిన్న పాడము, నీ దుఃఖ దినములు అంతమాను నా యేసయ్య త్వరగా రాబోచున్నాడు. నీ దుఃఖ దినములు అంతము నా యేసయ్య త్వరగా రాబోచున్నాడు. మేఘాల మీద రాబోచున్నాడు, నమ్మిన వారిని తీసుకు వెళ్తాడు. మేఘాల మీద రాబోచున్నాడు, నమ్మిన అనేక వాక్యం చదివిస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నా, నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నాను. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే తన బిడ్డల్ని తీసుకువెళ్ళడానికి, ఆయన నమ్మిన వారిని తీసుకువెళ్ళడానికి ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన తన యొక్క సంఘం నమ్మిన వారిని దేవుడు ఎరుగును వారిని తనతో కూడా తీసుకువెళ్ళడానికి ప్రధాన దూత శబ్దముతో దేవుని పూర శబ్దముతో ఆయన త్వరగా రాబోతున్నాడు. మన యొక్క దుఃఖ దినములు అంతమవును. అందుకే మన యొక్క మనసు భయపడకు నీవు చింతించకు యేసు రాజు నీకు తోడుండగా భయపడకు నీవు చింతించకు యేసు రాజు నీకు తోడుండగా. ప్రార్థన చేసుకుంటాం. దేవుడి ఆరాధన దీవించిన మన మధ్యలో ఉన్న సిస్టర్ కుమారి గారు చిన్న ప్రార్థన చేస్తారు.
వాక్యం వింటాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి దైవానికి వంద తల్లిని ఆరాధించిన ప్రతి ప్రభునైనా విషయంలో మీరు నమ్మకమైన ఆదరించేంత వరకు మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవా తండ్రి నీ దినదాసుని స్వాధీనంలో ఉంచుకొని ప్రభుత్వ పద్మవరణి వాక్యాన్ని ప్రభా మాతో నాతో ప్రత్యేకంగా మీరు మాట్లాడమని నడుస్తున్నాను తండ్రి. దేవా నిజమే ప్రభునైనా త్వరగా రానయ్యన్న దేవుడు ఉన్నావు ప్రభు తండ్రి. మేము సిద్ధపాటు కలిగి మేము కూడా జీవించగలుగుతూ అనేకులని ప్రభునైనా సిద్ధం చేయగలని కూడా సహాయం చేయమని నడుస్తున్నాము అయ్యా. నీ కృప దయచేసి కనికరించండి. ప్రతిదీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకున్న తండ్రి. శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే నీ పాటలు విన్నారు, ఎంతమంది అయితే నీ ఆరాధనలు విన్నారు, ఎంతమంది వాక్యాన్ని వినబోచున్నారు ప్రభు. ప్రతి బిడ్డ ప్రభుతో మీరు మాట్లాడమని అడుగుతున్నామయ్యా. వారి హృదయాన్ని ప్రభునైనా తప్పులు తెరవమని అడుగుతున్నామయ్యా. దేవా మీరే తండ్రి బండ హృదయాలను మార్చే గొప్ప దేవుడు ప్రభు. దేవా మరి ఏ బాధల్లో ఏ దుఃఖంలో ప్రభు ఏ రీతిలో ప్రజలు ఉన్నారో ప్రభు, ప్రతి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలని ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారికి ఓదార్పు దయచేయండి వాక్యం ద్వారా ప్రభా. వారి మనసుకు నెమ్మదిని దయచేయమని, ఇక్కడ కూడా మాతో నాతో ప్రత్యేకతలు మీరు మాట్లాడమని, చిన్న బిడ్డల్ని స్వాధీనంలో ఉంచుకోమని, ప్రత్యేకించి నీ యొక్క దినదాసుని స్వాధీనంలో ఉంచుకొని నీ స్వరాన్ని ప్రభులైన ఆ బిడ్డ ద్వారా వినిపింప చేయమని ఇచ్చిన ప్రజలు పాదసన చేసుకుని ఏ స్నామలు నడుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా దేనిక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. కొన్ని నిమిషాలు దేనిక వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనము ముగించుకుందాం. ఒక మాట చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 20వచనంలో నేను చదువుతాను. ఈ విధంగా రాయబడింది యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 20వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండలను నన్ను చూడనిమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇక వాక్యాన్ని వినబోతుండగా మాతో మీరు మాట్లాడండి. నీ యొక్క వాక్యము సత్యం. మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడుగుచున్నామా పరమ తండ్రి. యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన నామంలో కూర్చున్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇది నాన్న దేవుడు మరొకసారి మళ్ళా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మనము గడిచిన 2 వారాల నుండి 3 వారాల నుండి మనం ఒకటే ధ్యానం చేస్తున్నాం. ఒకటి భారము గురించి ధ్యానం చేస్తున్నాం, రెండోది ప్రయాస. ప్రయాస పడితే అగ్ని పాలవుతాం అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రభువునందు ప్రయాస అది వ్యర్థము కాదని దేవునికి వాక్యమే సెలవిస్తుంది. భారము గురించి కూడా చాలా భారాలు చూసాం. మనం మొట్టమొదటి భారము చింత అనే భారంతో కృంగిపోతున్న వారు దేవుడు ఏ విధంగా లేవనెత్తాడో చూసాము. అలాగే ఓటమి అనే భారం నుండి కూడా మనం చూసాము ఏ విధంగా ఓడిపోయిన వారు ప్రభువు తట్టు చూస్తే వారికి నిరీక్షణ కలుగుతుంది. మూడవదిగా వ్యాజ్య భారం. ఇంకా చెప్పాలంటే వ్యాజ్యం అంటాం కదా, కోర్టు కేసెస్. వ్యాజ్య భారం ఇక్కడ రాయకుండా మాట చూడండి ఒకసారి 20వ వచనంలో. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి అగు యెహోవాయే. అందుకే ఇర్మి అంటున్నాడు, యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండలను నన్ను చూడనిమ్ము. చూడండి ఇర్మియా చాలా చక్కటి మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా వ్యాజ్య భారమును నీ మీద వేస్తాను అంటున్నాడు. వ్యాజ్య భారం అంటే ఏంటి? వ్యాజ్యం అంటే ఏంటమ్మా తెలుసా? వ్యాజ్యం అంటే గొడవ. గొడవ ఒక ఒక వ్యక్తితో గొడవ. ఎందుకు గొడవ పడతాం? ఎందుకు గొడవ వస్తుంది అంటే అన్యాయం వచ్చినప్పుడు గొడవ వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి మన మీదకి అన్యాయం చేశారు అనుకోండి, లేకపోతే మన కుటుంబానికి అన్యాయం చేశారు అనుకోండి, మనము ఈజీగా వచ్చేది ఏంటంటే మన యొక్క నోటి నుండి వాటిని తిడతాం, వాటిని తిడతాం.
కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నా వ్యాజ్య భారమును మీ మీదనే వేయించున్నా అని అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం ఎంత వాదించినా చాలా మంది కూడా వినరు, చాలా మంది కూడా పట్టించుకోరు. అదే మనం దేవునికి అప్పగించి మనం వెళ్తున్నప్పుడు దేవుడు వాటిని చూసుకుంటాడు. మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. మనందరికీ ఒక వ్యక్తి తెలుసు బైబిల్లో, ఆ వ్యక్తి మోషే. అతను ఒక పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయి ఎలాంటిది అంటే నల్లగా ఉంటుంది, బాగా నల్లగా ఉంటుంది, కూషు దేశపు స్త్రీ అనమాట. ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే ఇంట్లో తనకు ఒక అక్క, తనకు తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు కూడా లేచి ఏడా పడా తిట్టేశారు మోషే. మోషే ఏంటి అసలు నీకు, అసలు కామన్ సెన్సే లేదు, అసలు నీకు టేస్ట్ లేదు, ఇంకా మన భాష చెప్పాలంటే టేస్ట్ లేదు, ఏంటి ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళు తిడుతూ ఉంటే మోషే మాత్రం ఎలాగో తెలుసా, ఇలాగే ఉన్నాడు, ఏం మాట్లాడలే, ఏం మాట్లాడలేదు. వాళ్ళు తిడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. అక్కడ ఒక మాట రాయబడింది బైబిల్లో, యెహోవా ఆ మాట వినెను. ఏ మాట? వాడు తిడుతున్న మాట. వారు తిడుతున్నారు, మోషే కాముగా ఉన్నాడు. వారు తిడుతున్నారు, మోషే కాముగా అన్ని భరిస్తున్నాడు, అలాగే ఉన్నాడు, కాముగా ఉన్నాడు. మేబీ ఆ అమ్మాయిని కూడా ఎన్ని తిట్టారు తిట్లో మనకు తెలియదు, కానీ దేనికి వాక్యంలో రాయబడింది, వారి యొక్క మాటను దేవుడు విన్నాడు అనమాట. ఎవరి మాట విన్నాడు? వారు తిడుతున్న మాటలు, వారు తిడుతున్న మాటలు విన్నారు. విన్న తర్వాత మీ ముగ్గురు రండి అని దేవుడు పిలిచాడు. ముగ్గురు వెళ్ళారు. ఆ దినాల్లో దేవుడు ఈజీగా ప్రజలతో మాట్లాడే దేవుడు. వెంటనే ముగ్గురు రాగానే ఈ మాట్లాడిన కూడా దగ్గర ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనకి ఈ మాటలు కనబడతాయి. అయితే ముగ్గురిని రమ్మన్నాడు. ముగ్గురిని రమ్మన్న తర్వాత మోషే అక్కడ నిలబడమన్నాడు. ఆ మిగతా ఇద్దరిని ఇంకా కొద్ది ముందుకు రమ్మన్నాడు. వచ్చిన తర్వాత అన్నారు, మీరెందుకు నా సేవకుడైన మోషేతో మాట్లాడటకు మీరు భయపడలేదన్నాడు. మళ్ళీ ఎత్తున్నా, నా సేవకుడైన మోషేతో మీరు మాట్లాడడానికి ఎందుకు మీరు భయపడలేదు, ఎందుకు మీరు అలాంటి మాట్లాడారని చెప్పి దేవుడు కోపంతో ఆయన అక్కడిని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇమీడియట్ గా ఆవిడకి, ఎవరికి, ఆ యొక్క మోషే యొక్క అక్కగారికి ఆ వెంటనే ఆ యొక్క శరీరం అంతా కూడా తెల్లని కుష్టు రోగము ఇమీడియట్ గా వచ్చేసింది. అహరోను ఇలా చూశాడు ఆ యొక్క మిర్యాం కాసి, ఆ అక్క పేరు మిర్యాం, తమ్ముడి పేరు అహరోను. అహరోను ఇలా చూడగానే ఉల్లంతా కూడా ఒక ముసలి ఎలాగుంటుంది చూడండి, ఆమె కన్యక, ఐ మీన్ ఒక యవనస్తుర, అలాంటి మిర్యాము శరీరం అంతా కూడా బుడతలు పడిపోయింది. ఆ యొక్క ఒక శవం ఎలా ఉంటుందో, కుళ్ళిపోయిన శవం అలాగ బాడీ అంతా అయ్యేసరికి అహరోను ఏడుస్తున్నాడు, అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ అహరోను ఏడుస్తుంటే మోషేతో అడుగుతున్నాడు, అయ్యా అన్నయ్య తమ్ముడు అన్నయ్య నన్ను క్షమించండి అని చెప్పి ఆ మోషే యొక్క మోషేతో బతిమాలుకుంటుంటే మోషే వెంటనే ప్రభుతున్నాడయ్యా ఇద్దరిని కూడా క్షమించని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, 7 దినాలు ఆమె కొద్దిగా బయట ఉండమండి, ఆ 7 దినాల తర్వాత ఆమెకి స్వస్థత వస్తుంది, అప్పుడు మరలా ఆమెను మీ దగ్గరికి చేర్చుకొని వచ్చినని దేవుడు వారిని ఆయన పంపించాడు. ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యాజ్య భారం చాలా సార్లు మనం గొడవలు పెట్టుకుంటాం ఈజీ, అదే ప్రభువుకి అప్పగిస్తే. అందుకంటున్నాడు ఈ వ్యాజ్య భారంతో మోసుకుని కుంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో, గొడవలు పెట్టుకుంటారు. అదే ఆ గొడవని ప్రభు చేతికి అప్పగిస్తే ఇలాగా దేవుడే అక్కడ రాయబడిన మాట చదివాం కదా, యిర్మీయా గ్రంథం 11:20 వచ్చినాం, యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీద వేయించున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. వారికి చూస్తే, లేకపోతే వారికి నీవు చేసే ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. ఒకసారి ఆలోచిద్దాం, మన యొక్క వ్యాజ్య భారం కేసులని, కోర్టు కేసులని, ఇవన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పట్టుకుని మనము ఇలాగ మోషే వలె కాముగా ఉంటే, కాముగా ఉంటే, మోషే దేవుని సేవకుడు, మోషే పట్టించుకోలేదు, వారి మాటలు పట్టించుకోలేదు. అక్కడ చాలా మాటలు ఉంటాయి, మీరు ఒకసారి చదువుదాం, ఒకసారి వాళ్ళు ఏమన్నారో అక్కడ ఒక చక్కని మాట మనం చదువుదాము. సంఖ్యాకాండము 12:1 మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక చూడండి, అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోన్లు అతనికి విరోధముగా మాటలాడిరి. 2వ వారు ఏమంటున్నారు చూడండి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకనగా యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం ఈ మాట. మోషే అంటున్నారంట, మోషేతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో దేవుడు మాట్లాడటా,
మోషే ఒక్కడేనా పరిశుద్ధుడు, మేము కాదా పరిశుద్ధులు? మోషే ఒక్కడే అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట దేవుని చెవులు పడిందంటే వెంటనే అన్నాడు మీ ముగ్గురు రండి అన్నాడు వెంటనే. ఇదే మాట మరొక మాట చదువుదాం, 16 అధ్యాయం కొద్దాం. సంఖ్యాకాండం 16 అధ్యాయంలో కూడా ఇక్కడ ఫ్యామిలీ తిరిగితే ఇక్కడ ఏకంగా ఒక పెద్ద గుంపు వారు తిరిగారు. పెద్ద గుంపు ఎంతమంది తెలుసా? 250 మంది ప్లస్ ఒక ముగ్గురు ఫ్యామిలీస్. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం 16:3 చదివితే, 2:3 ఆ పేర్లు కూడా రాయబడింది మొదటి వచ్చిన నుండి, ఇక్కడ 2 చదువుతాను. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 255 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకే పని లేదు. బాగా వినండి, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరే హెచ్చించుకుంటున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. జాగ్రత్తగా ఆలోచించే మాట. ఇక్కడ ఫ్యామిలీ తిరిగారు, ఎవరెవరు తిరిగారు? తమ్ముడు అక్క ఇద్దరు తిరిగారు. కానీ ఇక్కడ ఈ స్థలంలో అయితే ఏకంగా మోషే చేస్తున్న పరిచర్లో ఉన్న ఒక కొంతమంది గుంపు వారు లేచారు. 250 మందితో లేచి వారు మోషేకి ఎదురుగా వచ్చి అంటున్నారు, ఏ మోషే మీతో నాకు పని లేదు, మేమందరూ కూడా పరిశుద్ధులేమే, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు. వారికి కోపం వచ్చింది, ఎందుకంటే మోషేనే దేవుడు హెచ్చించాడు, మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ పెట్టారని వారికి ఆలోచన ఉంది. వారందరూ కూడా కోపంతో లేచిపోయి, మోషే మాతో మీతో మాకు పని లేదు, మమ్మల్ని విడిచిపెట్టేస్తే నువ్వు, నీవు మేమందరం కూడా పరిశుద్ధులేమే అని వారందరూ కూడా మాట్లాడుతుంటే 4 రాయబడింది, మోషే ఆ మాట విని సాగిలపడింది. నేను అంటాను ఆ మాట ఇంకా అర్థమే తెలుసా, వారి ఎదురు సాగిలపడడం అంటే అర్థమే తెలుసా, దేవునికి తన యొక్క వ్యాజ్య భారాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఈ వ్యాజ్య భారాన్ని మనం మోసుకెళ్తే మనము కంపల్సరిగా కృంగిపోతాం, కృషించిపోతాం. అదే ఆ వ్యాజ్య భారాన్ని దేవుని మీద వేస్తే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అక్కడ ఏమైనా చెప్తాను అదంతా చదవడానికి మన టైం లేదు, చాలా పెద్ద అధ్యాయం 16 అధ్యాయం. వారు మాట్లాడిన తర్వాత సరే మోషే అన్నాడు, సరే ఎవరు పరిశుద్ధుడో దేవుడు చూసుకుంటారు, దేవుడే పరిశీలిస్తాడు, మీరందరూ రండి ప్రత్యక్ష గుడారం కాను. అందరు వచ్చిన తర్వాత మోషే ఆ సమాజం అంతటిని పోగు చేసి వారితో మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు మోషేతో, మోషే అందరికీ చెప్పు మీరందరూ కూడా దూరంగా పారిపోయి అని చెప్పాను. ఆ దూరంగా పారిపోయినప్పుడు ఎవరైతే 3 ఫ్యామిలీస్ లేస్తారో ఆ 3 ఫ్యామిలీస్ ఆ వ్యక్తులు బయట నిలబడతారో, వారి యొక్క గృహాల ముందు నిలబడతారో, ఆ గృహాలు మూడు గృహాలు కూడా భూమి తన నోరు తెరిచి ఆ 3 గృహాలు కూడా భూకంపంలో ఆ 3 గృహాలు నశించిపోతారు. ఆ 250 మంది కూడా ఎవరైతే ఉన్నారో వారందరి మీదకి దేవుని యొక్క అగ్ని దిగి వారందరూ కూడా స్పాట్ లో అక్కడ చనిపోతారు. చూడండి, మన వ్యాజ్య భారాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అలాగని వారిని చెప్పాలని మనం కోరుకోకూడదు, కానీ ఇక్కడ మోషే కోరుకోలేదు, వారు బాగుండాలని కోరుకున్నాడు. కానీ దేవుని ఉగ్రత డిఫరెంట్ ఉంటుంది, మనం అనుకోలేము. దేవుని యొక్క ఉగ్రత చాలా బహుభయంకరం. దేవునితో విరోధంగా లేచేవారంట వారి యొక్క కుటుంబాలు నాశనం అవుతాయి, పతనం అవుతాయి. అందుకే పేతుర్ని తర్వాత కొంతమంది శిష్యుల్ని జైల్లో వేసిన తర్వాత ఎందుకంటే వారు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గురించి అందరూ చెప్తుంటే ఆ యూదులైన వారు ఏం చేస్తారంటే పేతుర్ని యాకోబుని కొంతమంది శిష్యులందరినీ కూడా జైల్లో వేస్తే వారందరూ కూడా ఈ అధికారులందరూ కూడా కూడుకుని మాట్లాడంటారు, ఇదిగో మనము వీళ్ళని శిష్యుల్ని మనం జైల్లో వేసాం కదా, మనము జాగ్రత్త, వీళ్ళని మనల్ని విడుదల చేసేయండి. ఆ అధికారులు మాట్లాడుకున్నారు, ఎందుకంటే వీరి పక్షాన దేవుడు ఉన్నాడు, వీరికి ఎదురుగా నిలబడడం అంటే మనం దేవుడికి విరోధంగా నిలబడినట్టు. ఎందుకు తెలుసా? వారి యొక్క వ్యాజ్య భారాన్ని యేసు ప్రభు మీద వారు వేసి ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెందామా, హల్లెలూయ. మనకున్న వ్యాజ్య భారాన్ని మనం మోయొద్దు. ఎవరికి ఎంత తెలుసా? దేవుడు. అన్యాయమా? ఏదైనా అన్యాయం ఎవరైనా ఏదైనా కుటుంబం మన మీద అన్యాయం చేసిందా? అది దేవుని మీద. లేకపోతే ఏదైనా పర్సనల్ గా ఒక వ్యక్తి మన మీద ఏదైనా వ్యాజ్యమైనా వేసాడా, ఒక కేసు వేసాడా? దేవుని ప్రభు నేనేం చేయలేదయ్యా. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తా, టైం అవుతుంది కాబట్టి. యేసు ప్రభు ఒక ఊరికి తరచుగా వెళ్తూ ఉండేవాడు. ఆ ఇంట్లో 3 వ్యక్తులు ఉండేవారు, అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్ళు. అన్నయ్య పరికెళ్ళిపోయాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక్కడే రాడు అక్కడికి. వెళ్ళినప్పుడు ఆయన తన శిష్యులు తీసుకెళ్ళేవాడు. ఆ 12 శిష్యులతో యేసు ప్రభు ఇంటికి రాగానే ఆ ఇంట్లో 2 చెల్లెలు ఉన్నారు కదా, అక్క చెల్లెలు, అక్కేమో మరియా, చెల్లెమో మార్త, సారీ అక్కేమో మార్త, చెల్లెమో మరియా. అయితే అక్క ఆ ఏం చేసిందంటే లోపలికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు రాగానే లోపలికి వెళ్ళిపోయి పని పెట్టుకుంది, అక్కడ రాయబడింది పని పెట్టుకుంది, విస్తారమైన పని పెట్టుకుంది. అంటే మేబీ వారి కోసం బిర్యానీ వండుతుందేమో, లేదా వారి కోసం భోజనం వండుతుందేమో మనకు తెలియదు. పని పెట్టేసుకుంది, విస్తారమైన పని.
ఆ లోపలికి వెళ్ళిపోయింది. చెల్లి ఉంది కదా మరియా, యేసుప్రభు దగ్గరికి వచ్చేసింది. ఆయన కూర్చున్నాడు, ఆయన పాదం దగ్గర కూర్చుంది, ఆయన చెప్పే మాటలు వింటూ ఉందంట. లోపల వెళ్ళిపడుతున్నాయి, గరిట శబ్దం పడుతుంది, గరిటలు లోపల ఆ యొక్క గిన్నెలు పడుతున్నాయి, టమటమా పడుతున్నాయి. యేసుప్రభు మాట్లాడుతుంటే కొద్దిగా చూడండి డిస్టర్బ్ ఉంటుంది కదా, ఇప్పుడు పిల్లలు అలా తిరిగారు, నేను మాట్లాడుతున్నా డిస్టర్బ్ ఉంటుంది. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, లోపల సౌండ్లు వస్తున్నాయి, ఆయన పట్టించుకోలేదు. ఆయన మాట్లాడుతున్నాడు, మరియ వింటుంది. ఈయనకి ఎన్ని సౌండ్ చేసినా ఈయనకి అర్థం కాదని చెప్పి ఆవిడ వెంటనే బయటకు వచ్చింది. మేబీ ఇంత పాత్రతో బయటకు వచ్చిందేమో అడుగుతుంది. యస్సు, నా యొక్క సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నా సహోదరు నన్ను వదిలేసింది ఒంటరిగా, నేను గిన్నెలు కడుక్కుంటున్నాను, నేను వంట వండుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, నీకు చింత లేదా? చూడండి గొడవ ఎలా వస్తుందో. వెంటనే అక్కడ మరీ మాట్లాడలే, ఇలాగే ఉంది, చూస్తుంది, మాతగా చూస్తుంది, అక్కగా చూస్తుంది, ఏం మాట్లాడలేదు. యేసుప్రభు గారు చూస్తుంది, ఏ మళ్ళీ అక్కగా చూస్తుంది, ఏం మాట్లాడలేదు, ఏం అనట్లేదు. ఉండు అక్క, వస్తానక్క అంటలేదు, ఏమంటలేదు, సైలెంట్గా ఉంది. వెంటనే యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలు వినడం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? చూసారా, అక్కడ మరీ ఏం మాట్లాడలేదు, మరీ సైలెంట్గా ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో ఒక పెద్ద ప్రమాదం సంభవించింది. అన్ని చనిపోయాడు, లాజర్ ఆయన పేరు, చనిపోయాడు. చనిపోతే ఒక పిచ్చి దాని వలె తిరుగుతుంది అక్క మార్త, తిరుగుతుంది, అటు తిరుగుతుంది, దూలి పోసుకుంటుంది, తల మీద దూలి పోసుకుంటుంది. యేసుప్రభు నాలుగో రోజు వచ్చేసరికి యేసుప్రభు తిరుగుతుంది, ఏంటయ్యా ఇప్పుడు వచ్చావేంటి యేసుప్రభు, నువ్వు ముందు రోజు వస్తే నాకు నా తమ్ముడు నా సహోదరుడు చావకుంటారు కదా అని యేసుప్రభు తిడుతూ ఉంటే లోపల గదిలో మరియమ్మ మెల్లగా కూర్చుని ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలుసా? వ్యాజ్య భారాన్ని ఎవరైతే దేవుని మీద వేయగలరో, ఎంత క్లిష్టమైన పరిస్థితి గుండా వారు వెళ్ళినా, గాఢాంధకారులోయలో ఉండా వెళ్ళినా, వారి యొక్క మనసులో సమాధానము స్థిరంగా ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయ. ఒకసారి ఆలోచన, మార్తేమో పిచ్చిదానిలాగా వస్తుంది. ఎందుకు? వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించలేదు, తానేమో వస్తుంది ఆ బిర్యానీ అనో లేకపోతే ఏదైనా. ఎందుకు? ముందు వచ్చి కూర్చుని ఆయన మాటలు విని తర్వాత, అయ్యా కొంత సమయం ఉండండి, నేను ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి నేను ప్రిపేర్ చేస్తానంటే ప్రభు ఒప్పుకోడా? చాలాసార్లు మన జీవితంలో మన వ్యాజ్యాన్ని మనమే తీసుకుంటూ ఉంటాం, ప్రభువుకి అప్పగించాం మనం చాలాసార్లు. ఇర్మీ అంటున్నాడు, నా వ్యాజ్య భారాన్ని ప్రభు నీ మీదే వేస్తాను. ఇర్మీ గ్రంథం మళ్ళీ అదే మాట చదివి నేను ముందుకు వెళ్తాను. 11:20. ఎందుకు తెలుసా? ఎందుకు దేవుని మీద వేయాలి? ఎందుకంటే ఆయన పరిశీలించే దేవుడు అంట, ఆయన తీర్పు తీర్చే దేవుడు అంట. నీతిని పెట్టి ఆయన తీర్పు తీర్చచ్చు. ఆయన వేటిని పరిశీలిస్తాడంట? జ్ఞానేంద్రియాలను పరిశీలిస్తాడంట. అంతేకాదు హృదయాలను శోధిస్తాడంట. నీ హృదయంలో ఏముందో ప్రభువు మాత్రమే తెలుసు, నాకు కూడా తెలియదు. జ్ఞానేంద్రియములను, మన కళ్ళను పరిశీలించే దేవుడు, మన చేతులను పరిశీలించే దేవుడు, మన యొక్క ముక్కుని, మన చెవుల్ని, మన యొక్క జ్ఞానేంద్రియాలను పరిశీలించి ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన వ్యాజ్య భారాన్ని ప్రభువుకి అప్పగించుతాం. నెక్స్ట్ గిల్ట్ అనే భారం. గిల్ట్ అంటే ఏంటి తెలుసా? గిల్ట్ అంటే అపరాధ భావం. చాలా మందికి ఈ అపరాధ భావం ఫీలింగ్ ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:14 వచ్చిన ఒక చక్కటి మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 9:14 ఏముందంటే, నిచ్చుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. గిల్ట్ అంటే ఏంటంటే అపరాధ భావం. ఈ అపరాధ భావం ఎక్కడుంటుంది అంటే మన యొక్క మనస్సులో ఉంటుంది, లోపల మనస్సాక్షి అంటుంది. అంటే ఇప్పుడు ఈజీగా పిల్లలు కొట్టేస్తాము, కోపం వచ్చి కొట్టిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళా బాధపడతాం, కొద్దిగా ఏదో ఫీలింగ్ వస్తుంది, అపరాధం దాని అపరాధం, అయ్యో ఎందుకు కొట్టేసాను. కొట్టినందుకు అది కరెక్టే, ఎందుకంటే వాడు తప్పు చేశాడు, తప్పు చేయకుండా ఎవరు కొట్టరు కదా, తప్పు చేశాడు కొట్టాం, అయినా కూడా అపరాధ భావం ఫీల్ అవుతుంది. అదొకటి. రెండోది, అది కరెక్టే కానీ కొన్నిసార్లు మన యొక్క తప్పుని లేకపోతే కొన్నిసార్లు అనుకోకుండా స్పీడ్గా వెళ్తున్నాం, స్పీడ్గా వెళ్తుంటే కారు మీద వెళ్తున్నాం, సడన్గా ఏదో బైక్ అడ్డ వచ్చింది అనుకోండి, ఆ లోపల డ్రైవర్ ఎలా తిడతాడు? గట్టిగా తిడతాడు కదా. ఆ తిట్టిన తర్వాత మళ్ళా బాధపడుతూ ఉంటాడు, అపరాధ భావం. ఈ అపరాధ భావం అనేది, లేకపోతే దాన్ని ఏమంటారంటే గిల్టీనెస్ అంటాము, అపరాధ భావం అనేది చాలా మందికి ఉండిపోతుంది. ఈ అపరాధ భావము అనే దాన్ని వారు మోసుకుని వెళ్తూ ఉంటారు చాలా మంది. అయ్యయ్యో అయ్యయ్యో, ఒకసారంట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ముసలావిడ నడుస్తుంది, ఆవిడ నడవలేకపోతుంది, ఒక పెద్ద నది వచ్చింది. నది వస్తే ఈ ఇద్దరు వ్యక్తులు వారు వెళ్తూ ఉన్నారు, వారు వచ్చేసరికి ఆ ముసలావిడ
అక్కడ నది దగ్గర నిలబడింది. ఆమె ఏంచి అర్థకాటది అటు ఇటు చూస్తుంది, ఆమె వెళ్ళలేకపోతుంది. ఇద్దరు వ్యక్తులు అనుకున్నారు, సరే ఈవిడిని మనం మోసి అవతలకి నది అవతలకి తీసుకెళ్దామని చెప్పి ఆవిడ ఎక్కించుకున్నారు, ఎత్తుకున్నారు. ఎత్తుకుని ఇద్దరు కూడా ఆవిడ తీసుకుని ఆ నది దాటి అవతలకి వెళ్ళారు. అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెను వదిలేశారు, దించారు. ఆమెను మళ్ళీ నడుస్తుంది, ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆ మొదటి వ్యక్తి అన్నాడు, చిచ్చి అనవసరంగా ఆవిడని మనం ఎత్తుకుని మనం నడిపించాము, చూడు బట్టలన్నీ కూడా కంపు కొడుతున్నాయి అని చెప్పి అన్నాడు చిన్న రెండోవాడు. ఇంకా కొంత దూరం పోయాక మళ్ళీ మొదటి వాడు అన్నాడు, రెండోవాడు ఏం మాట్లాడలేదు, సరే అనుకున్నాడు. మళ్ళీ మొదటి వాడు అన్నాడు, చిచ్చి అనవసరంగా ఆ ఆవిడ్ని మీదెక్కించుకున్నాం అందుకే కంపు కొడుతుంది అని మరి రెండోసారి అన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు, నేను నీకు మళ్ళీ అడిగాడు, నీకు అలా అనిపించట్లేదంటే నేను ఆవిడని ఎప్పుడూ నది దగ్గర విడిచిపెట్టేశాను అన్నాడు. నువ్వు ఇంకా మోస్తున్నావు కాబట్టి నీకు ఆ ఫీలింగ్ ఇంకా వస్తున్నా. చాలా సార్లు మన జీవితంలో కూడా అంతే, ఆ అపరాధ భావాన్ని మనం ఏం చేస్తున్నాం, మోసుకుని వెళ్తున్నాం కాబట్టి ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ యొక్క భారముతో మనం ఏం చేస్తున్నాం అంటే కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం. నువ్వు ఎక్కడైతే తీసుకున్నావో అక్కడే దాన్ని ఒడిచిపెట్టేస్తే నీ యొక్క మనసంతా కూడా ఏమో తెలుసా, ఆ గలిబిలి తొలగిపోతా. ఈ గలిబిలి తొలగిపోవాలంటే ఒకే ఒక దారి, యేసు ప్రభు యొక్క రక్తము మన యొక్క మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఒకసారి మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే సాతాండు ఆ యొక్క దర్శనంలో కనబడి, ఏయ్ మార్టిన్ నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నావు అని మాట్లాడుతున్నప్పుడు, చూడు ఎందుకంత ప్రార్థన చేస్తున్నావు, నీ లిస్టు చూడు, ఈ యొక్క పాప పట్టి అని చెప్పి ఒక పెద్ద లిస్టు చూపించాడు, నువ్వు చేసిన పాపాలన్నీ అని చెప్పి ఆ లిస్టు చూపించాడు. అంటే మార్టిన్ లూథర్ అని అంటే, ఏదో ఒకసారి నేను చూస్తాను, ఆ పేపర్ ఇచ్చాడు, ఆ పేపర్ చదువుతున్నాడు, ఇవన్నీ నేను చేశానా, ఆ నువ్వే చేసావు. వెంటనే దాన్ని ఇలాగా మడిచి వెంటనే దాన్ని విసిరుకుంటాడు. యేసు ప్రభు యొక్క రక్తము నన్ను శుద్ధినిగా చేసింది, ఈ పాపములన్నీ కూడా దేవుడు కడిగేశాడు అని చెప్పి ఆ యొక్క పేపర్ని విసిరి కొట్టగానే సాతాను అక్కడిని పారిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. అపవాదంట నింద మోపుతాడంట. మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడుదో చేసిన పాపాన్ని చూపిస్తాడంట. పాపం చూపించి, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ పలానా రోజు పాపం చేసావు కదా, వెంటనే నువ్వు అన్నావు అనుకో, యేసు ప్రభు యొక్క రక్తం ఎప్పుడో నన్ను శుద్ధినిగా చేసినాను అనుకో, సాతాండు మరొక మాట నీతో మాట్లాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయ. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఈ అపరాధ భావం కలిగించేది ఎవరు తెలుసా, మనుషులు కాదు సాతాను అంట. సాతాను మనకి నెమ్మది లేకుండా చేస్తాడంట. చదువుదామా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని దిట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఎవరి దగ్గర నేరం మోపుతాడంట, మన దగ్గర కాదు దేవుని దగ్గర నేరం మోపుతాడంట. రోజు రాత్రింబగలు, రాత్రి పగలు దేవుని దగ్గర నిలబడి, ఇదిగో పలాన వ్యక్తి అలాంటి వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి ఇలా పాపం చేశాడు అలా పాపం చేశాడు అని దేవుని దగ్గర మాట్లాడుతున్నాడంట. ఎవరి మీద, మన సహోదరుల మీద నేరం మోపు వాడుతున్నాడు, నేరం మోపుతున్నాడంట. ఈ నేరం మోపిన ఈ యొక్క సాతాన్ని లేకపోతే మన యొక్క అపరాధ భావాన్ని కలిగించిన సాతాన్ అంట పడద్రోయబడి ఉన్నాడు. ఇక భయపడక్కర్లేదు. మరి వారిని జయించే విధానం ఎలాగా, 11వ వచనం రాయబడింది, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించినారు. ఎలాగ జయించగలం మనం సాతాను, ఒకవేళ సాతాను వస్తున్నాడు అని దగ్గరికి అపరాధ భావంతో నువ్వు ఉన్నావా, ఒకవేళ నువ్వు చెప్పు యేసు ప్రభు యొక్క రక్తము నా మనస్సాక్షిని కడిగింది, శుభ్రపరిచింది, ఇప్పుడు నా యొక్క ఫీలింగ్ లేకపోతే ఆ దోషారోపణ అనేది నాకు లేకుండా దేవుని యొక్క రక్తమే నన్ను శుద్ధునిగా చేసిందని మనం చెప్పగలం. అపవాది పడద్రోయబడి చాలా మంది ఈ గిల్టీ ఫీలింగ్ తో ఉంటారు చాలా మంది. నెక్స్ట్ లాస్ట్ ఇది ఇది చెప్పేసి నేను ముగిస్తాను. బర్డెన్ ఆఫ్ సిన్ అంట, పాప బార్. ఇంకా భయంకరమైనది పాప బార్. పాప బారని మోసుకుని వెళ్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనారా నా ఎందుకు రండి, పాపము ఈ పాపము నుండి విడుదల చేసేది ఎవరు తెలుసా, ఈ యేసు ప్రభు మాత్రమే విడుదల చేయగలడు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన వాక్యం ఎంతో ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. ఈరోజు ప్రభు మూడు విషయాలు మనతో మాట్లాడాడు, మూడు విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. వ్యాజ్య భారంతో మోసుకున్న వారు వెళ్తున్నావు, వ్యాజ్య భారం సమాధానం లేకుండా గొడవలు, కుటుంబాల్లో కలహాలు కలహాలు ఇవన్నింటిని కూడా ప్రభు మీద వెళ్తాం. ప్రభువా నీవే తీసుకో ప్రభువా, నేనేం చేయను. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళ మధ్య
ఇవన్నీ కూడా మనం పట్టించుకోకుండా ప్రభు మీద వెళ్దామా, ప్రభు మీద వెళ్తాం. ప్రభు అంతా మాట్లాడినాడు, మోషే యొక్క కుటుంబాన్ని పరిచయం చేశాడు మనకి, మోషే యొక్క సంఘాన్ని పరిచయం చేశాడు. మోషే యొక్క సంఘంలో గొడవలు, మోషే యొక్క కుటుంబంలో గొడవలు అయినా కూడా మోషే ఒక్క మాట్లాడదు. ఎందుకు తెలుసా? మోషే అంట భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నిజంగా అటువంటి సాత్వికత మనం దేవుని మీద చేసేద్దాం. అయ్యా, నా వ్యాజ్య భారాన్ని నేను మోయలేను ప్రభువా, నా యొక్క అపరాధ భావాన్ని నేను మోయలేను ప్రభువా, నా యొక్క పాప భారాన్ని కూడా నేను మోయలేను, నీ మీద వేస్తున్నాను ప్రభువా అని ప్రభువుకి అప్పగించుదామా. ఆయన మనకి విశ్రాంతి అనుగ్రహిస్తున్నాడు, ఆయన విశ్రాంతి అనుగ్రహించిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపజేసినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, కలుగుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, గడిచిన 3 వారాల నుండి ప్రభు మీరు మాకు మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనాలు నిజంగా దేవా ఓటమనే భారం, చింత అనే భారం మా జీవితంలో అనుదినం ఉంటుంది ప్రభు. అయితే ఈ దినాన్ని మరొకసారి 3 విషయాలు మాతో మాట్లాడదాం. వ్యాజ్య భారము దేవ, అపరాధ భావం అనే అటువంటి భారం మేము మోసుకెళ్తున్నాం, అలాగే పాప భారము. అయితే కలవరి శిలువలో నువ్వు కార్చిన రక్తమును బట్టి దేవా మా యొక్క వ్యాజ్య భారం నుండి విడిపించావు ప్రభు. నువ్వు కలవరి శిలువలో కార్చిన రక్తమును బట్టి మా యొక్క పాప భారాన్ని తీసివేశావు, మా యొక్క అపరాధ భారమును కూడా తీసివేసినందుకు స్తోత్రములు ప్రభు. ఎవరైతే ఇంకా ప్రభు నేను నమ్ముకోలేదు వారికి మీరు మాట్లాడండి, రక్షణ అనుగ్రహించి మరి ప్రార్థన చేస్తాం. ఈ యొక్క మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. మీరు అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొక్క రండి, అది ఏ భారమైనా దేవానికి తీసివేస్తాను ప్రభు. దేవా మీరే సహాయం దయచేయండి. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేసి మీరే మహిం పొందమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం, పాట పాడుతుండగా కానుక సమర్పించుదాం, తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సాధ్యం సమర్పణ చేయుము ప్రభువునకు, నిదేహమునము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నిదేహమునము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఏమనెను. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఏమనెను. నీ బిడ్డను సేవకు నీ చెదవా, నీ బిడ్డను సేవకు నీ చెదవా, నీవి చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నిదేహమునము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నిదేహమునము సమయమును. తల ఉంచుదాం, కలుపుసుకుందాం, ముగింపు ప్రార్థన ఆశ్రయంతో మనం సెలవు తీసుకుందాం. మనందరూ కూడా తల ఉంచుదాం, కలుపుసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పటి వరకు మనం విన్నాం, మరొకసారి మన హృదయాలని ఆ వాక్యం తట్టు తిప్పుదామా, మన హృదయాలతో మాట్లాడదాం. ఒకవేళ ఎక్కడైనా ఈ యొక్క భారైనా నువ్వు మోసుకెళ్తున్నామేమో ప్రభుతో మాట్లాడుతున్నావు, అది ఏ భారమైనా ప్రభు మీద వేద్దాం. అయ్యా, ఈ వ్యాజ్య భారాన్ని నేను మోయలేను, ఈ పాప భారాన్ని నేను మోయలేను, ఈ అపరాధ భారాన్ని నేను మోయలేను, లేకపోతే ఈ ఓటమి అనే భారాన్ని నేను మోయలేను, లేకపోతే చింత, ఇది కామన్గా ఉండేది చింత, ఈ భారాన్ని నేను మోయలేను. ప్రభుకి అప్పగించున్నాను, దేవుడు మనతో మాట్లాడిన ఆ మాటలు మన హృదయాల్లో ఫలింపజేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నినామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. నవంబర్ మాసంలో ప్రభు ఈ 2వ వారాన్ని మేమందరము కూడా చేరి నినామాన్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నిజంగా ప్రభు ప్రార్థన అంతట్లో కూడా మీ సన్నిధించిన దేవ ప్రభు పాటల ద్వారా, దేవానికి వందనాలు స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచయం ద్వారా కూడా ప్రభు మీ యొక్క నామాన్ని మీరు మహింపరుచుకున్నందుకు స్తోత్రం.
మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుగు రండి అంటున్నావు. ఎందుకంటే దేవాన్ని మీరు విశ్రాంతి అనుగ్రహించడానికి దేవ అనేక రకాలైన భారాల గురించి మాతో మాట్లాడావు ప్రభు. చింత అనే భారం, ఓటమి అనే భారం, వ్యాజ్యం అనే భారం, అలాగే ప్రభు అయా నీకు వందనాలు చెల్లిస్తున్నా. పాపం అనే భారం, అపరాధము అనే భారంతో ప్రభు అనేక మంది వారి యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. వారు వాటిని మోసుకుని అక్కడే విడిచిపెట్టట్లేదు, వాటిని మోసుకుని నడుస్తున్నారు ఆ వ్యక్తి వల్ల. అందుకే అతను అంటున్నాడు దేవా ఇక నీకు వందనాలు చెల్లిస్తున్నా. అందుకే ఏమి అంటున్నాడు, నా వ్యాజ్య భారాన్ని నీ మీదనే వేయించున్నాను యెహోవా. వారి యొక్క వారికి నీవు కలుగు చేసే ప్రతీకారాన్ని చూడని, ఎందుకంటే నీవు తీర్పు తీర్చే దేవుడు. దేవానికి వందనాలు. మన అనేక విషయాలు మాతో మాట్లాడేందుకు స్తోత్ర. ఈ మాట్లాడండి, మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభు. మేము మోసుకెళ్ళకూడదు, ఎందుకంటే ప్రభు మేము వాటిని మోయలేము. మీరు అన్నారు మీరు మమ్మల్ని గురించి చింతిస్తున్నారు కాబట్టి మా చింత యావత్తు నీ మీద వేయడానికి మాకు సహాయం దయచేయండి. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అటువంటి భారాలు ఇంకా మోసుకుని వెళ్తుంటే వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభు. వాటిని విడిచిపెట్టి దేవా నీవిచ్చే విశ్రాంతిని వారు పొందుకోవడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా చేరవచ్చిన బిడ్డలను దీవించండి. నాన్నగారిని బట్టి, అమ్మగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల వారికి ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. భాస్కర్ గారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. గోవిందమ్మ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభు. వారి వారి బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే ప్రభు సహోదరులు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గిరివద్ర బ్రదర్ వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. సిస్టర్ దీవించండి. వారి యొక్క మదర్ మీ అస్తాలకు అప్పగిస్తున్నా. స్వస్థపరచండి దేవ. మళ్ళా మునుపటి స్థితి ప్రభు నీకు వందనాలు. దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. అలాగే ప్రభు నీకు వందనాలు తండ్రి. ప్రభు సహోదరుల బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వెంకటరావు గారి బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవ అప్పనరసమ్మ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభు నీకు వందనాలు. దేవ వారికి కూడా దేవాని సన్నిధిని రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఎందుకంటే మీరు అన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడున తండ్రి యొద్దకు రాలేడని ఒక వాక్యము సెలవిస్తుంది. ప్రభు సహాయము దయచేయండి. దేవ ఇప్పుడు జరగబోయే సండే స్కూల్ కూడా మీ అస్తాలకు అప్పగిస్తాను. ఆశీర్వదించండి దేవా నీకు వందనాలు. పిల్లలందరూ నడిపించండి ప్రభు. అలాగే ఇవ్వబడిన కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన వాటి కంటే అధికంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వేసిన ప్రతి హస్తాన్ని కూడా మీరు దీవించండి. వారి యొక్క పనులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. దీవించండి వారి కుటుంబాలని ఆశీర్వదించండి. వీటిని మీకు రాజ్యవ్యాప్తి వరకే మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మరొకసారి ఆరాధన మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరే సహాయం దయచేసి మళ్ళా మేము ఈ విధంగా నెక్స్ట్ వీక్ కూడుకున్న దాకా మీ సన్నిధి మాత్రం ఉంచి మీరే మహింపొందమని ప్రభు యేసుక్రీస్తు గారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చినావా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకపు మందునవా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రుడుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకపు మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మాను దినహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులు మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనకు తగ్గ కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదా తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా నవంబర్ 25 ఈ నెల నవంబర్ 25 దయచేసి రండి, అందరు కూడా రండి. 25 యాక్చువల్లీ మా బాబు బర్త్డే, అదే